మిమ్మల్ని అంటే ఈ ఈ కథ ఇచ్చేసేయండి, మీకు కొంత ఏదైతే అనుకుంటున్నారో ఆ రెమ్యునరేషన్ ఇచ్చేస్తాం, కథ ఇచ్చేసేయండి కొరటాల శివ డైరెక్టర్ అని చెప్పేసి అనటం జరిగింది. రెమ్యునరేషన్ వాటి గురించి మాట్లాడలేదండి. ఓకే, రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలా? ఇంత కథ మీరు ఇంత హెవీ సబ్జెక్ట్ చేసుకున్నారు, కథ బాగా చేసుకున్నారు, ఓకే పెద్ద డైరెక్టర్ స్థాయి కథ, ఇంత స్పాన్ ఉంది, హీరోలు కూడా ఫస్ట్ టైం డైరెక్షన్ అంటే రాయటం రాశారు, ఓకే మీ ఎక్స్పీరియన్స్ ఉంది, కథను బాగా రాసుకున్నారు, హ్యాండిల్ చేయగలరా అని పెద్ద హీరోలు కూడా బ్యాక్ స్టెప్ వేస్తారు. ఇదే కొట్టాల శివ గారు లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది, కథ ఇస్తారా అని రెండు సార్లు అడగటం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా అంటాం జరిగింది ఆ గుడి దగ్గరే, కథ ఏమని అన్నా కదా హెవీగా ఉంది, రిస్క్ తీసుకోలేమంటున్నారు వాళ్ళు అని. ఇంకో ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీ సెంట్రల్ ఐడియాని వాళ్ళు చేంజ్ ఓవర్ చేసి ఏదన్నా చేంజెస్ చేసి అంటే ట్రీట్మెంట్లో కావచ్చు, ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లేలో కావచ్చు, ఏదన్నా చేంజెస్ చేసి రిలీజ్ చేస్తే మీరు అనుకున్న రిజల్ట్ ఏదైతే ఉందో, మీరు ఫైట్ చేస్తున్న దానికి నెగ్గలిగే నమ్మకం ఉందా? 100% అండి. ఈ కథలో ఈ కథను నేను ఫస్ట్ నుంచి ఒకటే బిలీవ్ చేశానండి, ఒక పవిత్రమైన శ్రీరాముడు సాక్షిగా పుట్టిన కథ ఇది, కేవలం ధర్మం చెప్పాలని చేసుకున్న కథ అండి ఇది. రెగ్యులర్గా నేను కూడా కమర్షియల్ సబ్జెక్ట్స్ చేసుకుంటాను, నేను 4-5 కథలు చేసుకున్నాను రెడీగా ఉన్నాయి. ఓకే ఓకే. కానీ అది ఎందుకు డిస్టర్బ్ చేస్తా ఉంది, ఒక ఇన్సిడెంట్ కదా ఆ శ్రీరామనవమి రోజు అని ఆ గుళ్ళోకి వెళ్ళి అక్కడే 2 రోజులు స్పెండ్ చేసి బిగిన్ చేసిన కథ అండి, నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండి. ఓకే ఓకే. వాళ్ళు తర్వాత మీరు మొన్న చెప్పారు కథ బాగలేదని, ఒక్కసారి ఆలోచించండి, నేను అందరిని చూసేవాళ్ళని కూడా ప్రేక్షకులను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కథ బాగలేకపోతే 4 టైమ్స్ ఎవరైనా కథ వింటారా అండి? ఒక్కటే చిన్న ఓకే, మీరేదో మీ మీద ఎలిగేషన్ చేశాను కాబట్టి మీరు నా మీద కథ వీక్గా ఉంది అందుకే చెప్పలేదు అనొచ్చు, నరేషన్ కూడా బాగాలేదు. కథ వీక్గా ఉంటే ఎమ్మెల్యే గారు విని మీ దగ్గర ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు, నేనేం ఆయనకు బంధువుని కాదు కదా. తర్వాత రవి గారు 20 మినిట్స్ విని కథ మీరు కంటిన్యూ చేయండి, కథ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆ 20 మినిట్స్ విని రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎమ్మెల్యే గారు పంపించారు కాబట్టి మనాడు అనే అభిమానంతో విని 20 మినిట్స్, మళ్ళీ ఫస్ట్ హాఫ్ కోసం సెకండ్ హాఫ్ కోసం ఎన్ని ఉంటాయి కదా కాల్స్ లిస్ట్, ఎన్ని ఉంటాయి కదా, దీంట్లో ఏ అబద్ధం ఉన్నా? ఎందుకంటున్నా అంత దారుణమైన చీటింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను అందరికీ మీ మనిషిని అనేవాళ్ళలాగే ఉంటాను కదా, నచ్చింది నచ్చినప్పుడు అడిగి తీసుకోవచ్చు, తప్పేముంది, ఇది ఎక్కడ అన్యాయం అంటున్నా. ఇప్పుడు మీ కథకు సంబంధించిన ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ అంతా సబ్మిట్ చేశారా? నేను ఎప్పుడో సబ్మిట్ చేశాను, ట్రీట్మెంట్ ఇవ్వలేదు కానీ సినాప్సిస్ మొత్తం ఇచ్చేసారు. మొత్తం ఇచ్చా 25 పేజెస్ సినాప్సిస్, అసలు కంటెంట్ రాసి కంప్లైంట్ లెటర్ మీదే ఇచ్చాను, అది కొరటాల శివ గారికి వాళ్ళు పంపించడం, రిసీవ్ చేసుకున్న కాపీలు కూడా ఇచ్చారు నాకు, ఒరిజినల్ అసోసియేషన్ ఇచ్చింది లెటర్స్ స్టాంపులతో సహా. ఓకే, అదే అంటున్నాను నేను ఇంత ఒక చిన్న వ్యక్తిని, ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని ఇంత దెబ్బ కొట్టాల్సింది, ఎవరిని కాపాడటానికి మీరు దెబ్బ కొడుతున్నారు? అంటే కొత్తగా నాలాంటిగా వాళ్ళు వస్తారు, ఎంతోమంది బ్యాక్గ్రౌండ్స్ లేకుండా యంగ్స్టర్స్, సినిమా ఫీల్డ్ ప్రజెంట్ క్రేజీ ఫీల్డ్, ఎంతోమంది ఐటీ పీపుల్ కూడా వచ్చేస్తున్నారు, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళకి? అంటే క్వశ్చన్ చేస్తే తొక్కేస్తారా? అంటే ఒక మేము పెద్ద కథ చేసుకోకూడదా? నేను 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతమంది పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, దగ్గర 9 మంది డైరెక్టర్స్ తోటి, అంటే మేము పెద్ద కథలు చేసుకోకూడదా? ఇది ఎక్కడ అన్యాయం అంటున్నా, ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్ని ప్రూఫ్లు ఉండి, నేను ఒక్కటే అండి మైత్రి మూవీస్ వాళ్ళు కథ నచ్చకపోతే 4 టైమ్స్ ఎందుకు వింటారంటున్నా. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్పాను అనుకోండి ఇంట్రెస్టింగ్ లేదంటే తర్వాత కలుద్దాం అంటారు మీరు, అంతే కదా? అవును, నా కోసం ఎందుకు రిస్క్ తీసుకుంటారు? పైగా కథ ఇవ్వమని కూడా అడగరు, కథ ఇవ్వమని కూడా అడగరు కదా. మీకు ఇప్పుడు మీరు ఓకల్ గా చెప్తున్నారు, దానికి ఎవిడెన్స్ ఉన్నాయా? పోనీ మిమ్మల్ని మైత్రి మూవీస్ చెప్పిన ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ నేను కథ అడగలేదు ఏమన్నా అంటే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, అది తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటున్నా ఇంత దుర్మార్గం, పోనీ 4 టైమ్స్ మీరు కథ వినలేదా? అది చెప్పకుండా కథ వీక్గా ఉంది అందుకే మేము చేయలేదని చెప్పి, ఇప్పుడు ఒక నేను మీడియా ముందుకు వచ్చాను కాబట్టి వాళ్ళు బ్లేమ్ అవుతున్నారు కాబట్టి ఇంకో రకంగా, ఇంతవరకు చూసారు మీరు మీడియా ముందు ఒక్కళ్ళన్నా స్పందించారు, అంత పెద్ద టీం కదా. నేను ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవైతే ఫేక్ అయితే, నేను ఏదో పబ్లిసిటీ కోసం వచ్చి ఉంటే వాళ్ళు అతను ఫేక్, అతను ఫ్రాడ్ అని మీడియా ముందుకు వచ్చి చెప్పాలిగా, మేము ఈ కథ చేయట్లేదు, ఆ కథ వేరే ఈ కథ వేరే అని. కొట్టాల్సి ఒక్కడే ఎందుకు వచ్చాడు, అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు క్రిటిసైజ్ చేయటం. నేను లాస్ట్ మినిట్ వరకు ఆయనకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఉంటాను, మీరు అందరూ చూసే ఉంటారు లైవ్. ఒక మనిషికి మనిషి కూడా రెస్పెక్ట్ ఇచ్చుకోదేమని
నేను అంత నేను కథ పోయి నాకు ఉండాలి ఫ్రస్ట్రేషన్, మీకెందుకండి ఫ్రస్ట్రేషన్? అదే తప్ప అంటున్నా, నేను పర్సనల్గా ఎవరిని బ్లేమ్ చేయలేదని. అందరు నాకు ఇష్టమైన వ్యక్తులు. సరే ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు, కథ బాగా నచ్చి సరే వన్ ఇయర్ అయిపోయింది కదా వాడికి ఎక్కడ ఆ సినిమా అనౌన్స్ అవ్వలేదు కదా సైలెంట్కి లేపేద్దాంలే అనుకొని చేసి ఉండొచ్చు. చేసి ఇష్యూ వచ్చినప్పుడన్నా కనీసం మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, సరే మనవాళ్ళే కదా అమ్మా అంతా, సరే ఎక్కడో పొరపాటు జరిగిందిలే, ఇదిగో ఇలా ఇలా వెళ్ళు, ఇలా చేద్దాంలే, ఎందుకు మీడియాకి అని చెప్పకుండా. నాకు ఎవరో తెలియదు అంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఎమ్మెల్యే, 100 ఎవిడెన్స్ ఉన్నాయండి, ప్రూఫ్లు కూడా, లొకేషన్ షూటింగ్స్ కూడా వెళ్తూ మైత్రి మూవీస్ సినిమాలన్నిటికీ షూటింగుల్లో కూడా ఆయన కూర్చొని భోజనం చేస్తూ అన్ని ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటున్నా ఈ అన్యాయం? ఎమ్మెల్యే గారు నామినేషన్ వీడియోల్లో కూడా మీరు యూట్యూబ్లో చూసినా కూడా మైత్రి మూవీస్ వాళ్ళు మొత్తం ర్యాలీలో కూడా ఉంటారు మా ఊర్లో. ఎందుకంటున్నా, ఇష్యూని ఎక్కువ చేసుకొని దీన్ని చిలికి చిలికి గాను అని నా లైఫ్ మీద కొట్టినప్పుడు నేను భయపడి ఆగుతానా? నా జీవితం మీద కొడితే కూడా నేను తిరగబడినా? ఒకసారి ఆలోచించండి. తప్ప ఇప్పుడు నా 18 ఇయర్స్ నా కెరియర్తో ఆడుకుంటే నేను తిరగబడినా? మేమేమన్నా మీకు బానిసలమా? ఎమ్మెల్యేలే, ఫామ్లో ఉన్న డైరెక్టర్లే, లేకపోతే పెద్ద బ్యానర్లే అని మీరు కాపాడుకోవాలి ఆ విలువలు. ఒక ఇష్యూ బయటకు వచ్చినప్పుడైనా కనీసం స్పందించి సరే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా సరిదిద్దుకుందాం అంతా మనమేలే అని చెప్పేసి దాన్ని సామరస్యంగా ఎవరో ఒకళ్ళు పెద్దలు స్పందించాలి కదండి. ఇంతమంది మేము నేను ఎలిగేషన్ చేస్తుంటే ఒకళ్ళన్నా స్పందించారు, చూశారు మీరు చూస్తున్నారు కదా న్యూస్లో. ఆహా, ఒకవేళ అది ఫాల్స్ ఎలిగేషన్ అనుకోండి, వాళ్ళు వచ్చి మీడియా ముందు స్పందించాలిగా, లేదు అతను ఫాల్స్, అతను ఫేక్, అతను చెప్పేదంతా బేస్లెస్ ఇది అని మీడియా సపోర్ట్ చేసిద్దండి. నేను బేస్లెస్గా వస్తే ఇన్ని ఛానల్స్ నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేకపోతే ఇంతమంది స్పందిస్తారు? అసలు మీడియా ఇంపార్టెన్స్ ఇచ్చిద్దా? నేను ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చిన ఎప్పుడన్నా చూశారు మీరు ఈ 18 ఇయర్స్లో? నేను అసలు ఇంట్లో నుంచి బయటికి రా, నాకు వర్క్ ఉంటే వస్తాను, షూటింగ్ ఉంటే వెళ్తాను, డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఏదన్నా ఉంటే తప్ప వెళ్ళదు. అందరూ నాకు ఇష్టమైన వ్యక్తులు. ఒకటికి 10 సార్లు తిరిగి నేనే కథ చెప్పేటప్పుడు వాళ్ళు ఉన్నారుగా, 4 ఉంటారుగా, వాళ్ళ ముందే జరిగింది. అదే ఎవరు లేకపోతే నా పరిస్థితి ఏంటండి ఈరోజు? యాక్చువల్గా మీ ఇష్యూ మీద పబ్లిక్ పోల్ పెట్టినప్పుడు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ రేట్ చేశారు, అవి కొన్ని అడుగుతాను మిమ్మల్ని. ఫస్ట్ ఏంటంటే, ఇది సుధీర్ అనే అతను ఒక క్వశ్చన్ అడగమన్నారండి మిమ్మల్ని. అదేంటంటే, ఇప్పుడు కథ మీది అనుకున్న మీకు డౌట్ వచ్చినప్పుడు పర్సనల్గా ఆయన డైరెక్టర్ని వెళ్ళి కలవాలి కదా, కలవటం అనే ప్రయత్నం చేశారా? చేయబట్టే కదండి, 3-4 టైమ్స్ కలిసి ట్రై చేశానండి. అసలు నేను కలవనంటే అప్పుడే ఆ టీంలో ఒక వ్యక్తిని ద్వారా రిక్వెస్ట్ చేసి అప్పటికి 3 మంత్స్ వెయిట్ చేశాను, ఎవరో ఒకళ్ళు కల్పిస్తారేమోనని అన్ని రకాలుగా ట్రై చేశానండి. ఓకే, అన్ని ఆయన అతను కలవాల్సిన అవసరం నాకు లేదా, అతను మైత్రి మూవీస్లో కథ చెప్తే నన్ను కలవాల్సిన అవసరం ఏంటి, ఇది మైత్రి మూవీస్లో చేయట్లేదు కదా అని చెప్పేసి ఆయన చాలా టెక్నికల్ లాజిక్ని రైజ్ చేయటం జరిగింది. ఓకే, ఈ కథ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు టెక్నికల్గానే వెళ్ళటం జరిగింది ఆ బ్యానర్ మీద చేయకుండా. ఇంకో క్వశ్చన్, శ్రీకాంత్ రెడ్డి అనే అతను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్నా, మీరు కో డైరెక్టర్ ఎవరైతే ఒక పర్సన్ కో డైరెక్టర్ అనేది రివీల్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు ప్రేయర్ నేను ప్రస్తావించను, బట్ ఆయనకు ఎప్పుడైతే మీరు చెప్పారన్నారో ఆయన ముందుకు రాలేదు, ముందుకు రావటం లేదని చెప్పేసి కూడా వస్తుంది కదా. తర్వాత మీరు ఫస్ట్ చెప్పారు, బట్ దాని తర్వాత నుంచి ఆయన సైలెంట్ అయిపోవడం జరిగింది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే నేను అంటుంది, ఇంత ఇష్యూ అవుతున్నా కూడా పిలిచిన అలుగు గోడల మధ్యలో మాట్లాడచ్చు అంటే జనరల్ సైడ్ నుంచి కో డైరెక్టర్, అది వాళ్ళ ప్రాబ్లం అండి, వాళ్ళు రానివ్వకపోతే అది మనం చేయలేం కదా, అది వాళ్ళ టీముకి సంబంధించిన ఇష్యూ. కానీ ఆయన మీరు ఎప్పుడైతే మీ కథ మీదని మీరు సేమ్ సిమిలర్గా ఉన్నాయి రెండు అని చెప్పిన ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? లేదండి, నేను ఇప్పుడు నాకు ఆ క్రిమినల్ యాక్టివిటీస్ లేవండి, రికార్డింగ్ చేసుకోవటాలు అట్లా కదా. ఆహా, ఒక వాయిస్ రికార్డు ప్రూఫ్లు అడుగుతారండి జనరల్గా, మెసేజ్ పెట్టుకుంటారు పోనీ మెసేజ్? ఆహా, మెసేజ్ కాదండి, నేను కాల్లోనే మాట్లాడటం జరిగింది, ఆయన కాల్లో మాట్లాడటం జరిగింది. కావాలంటే కాల్ లిస్ట్ తీసుకోవచ్చండి, అంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది నేను ఎన్ని మినిట్స్ మాట్లాడేదో మీకు అర్థమైంది, కాల్ లిస్ట్లో డ్యూరేషన్ వస్తుందిగా, అది తీసుకోవచ్చు. నేను నాకు అబద్ధం చెప్పాల్సి, నా కథ పోయిన బాధ కోసం నేను మీడియా తప్ప, నా లైఫ్ కోసం నేను రావాల్సి వచ్చింది తప్ప పాపం వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆయన నా కథ విన్నారు తప్ప ఆయన కథ నాకు చెప్పలా. ఇన్ని రెండు సిమిలర్గా ఉన్నాయమ్మా,
ట్రీట్మెంట్లో ఏవో చిన్న చిన్న చేంజెస్ ఉన్నట్టుంది అని చెప్పి చెప్పడం జరిగింది. జెన్యున్గానే మాట్లాడటం జరిగింది. జనరల్గా మనమంతా ఓ ఫ్యామిలీ కదా అన్నట్టుగా